పంట పెట్టుబడి సమయంలో వడ్డీ వ్యాపారాలను ఆశ్రయించకుండా రైతులకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తాంది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా అన్నదాతలకు పంట పెట్టుబడిని సకాలంలో అందజేస్తూ ఆర్థిక భరోసాను ఇస్తుంది. నల్గొండ జిల్లాలో పిఎం కిసాన్ అమలుపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. రైతుల శ్రేయస్సు కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన వల్ల రైతులకు వడ్డీ వ్యాపారాల నుంచి విముక్తి లభించింది. నల్గొండ జిల్లాలో మొత్తం 2,44,563 మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతుండగా ఒక్క కంటంగూర్ మండలంలోనే 8,534 మంది రైతులు పిఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్లకు ఫోన్, ఆధార్ నంబర్ను లింక్ చేస్తేనే సొమ్ము సదరు రైతుకు జమ అవుతున్నందున అందరూ రైతులు ఈ కేవైసీ చేయించుకుంటున్నారని కంటంగూర్ మండల వ్యవసాయాధికారి తెలిపారు. మా మండలానికి సంబంధించి ప్రధానమంత్రి అంటే పిఎం కిసాన్ సంబంధించిన వివరాలకు వెళ్తే 8,534 మంది రైతులు అర్హులుగా ఉన్నారు. వీళ్ళందరికీ పిఎం కిసాన్ డబ్బులు ప్రతి సంవత్సరం 6,000 అంటే 4 నెలలకు 2,000 చొప్పున ప్రతి సంవత్సరం వీళ్ళకి అకౌంట్లో జమ అవుతున్నాయి. పిఎం కిసాన్కి సంబంధించినటువంటి ఈ 6,000 రూపాయలు రైతులకు చాలా ఉపయోగపడుతున్నాయి. ప్రతి కారుకు కానీ వాళ్ళు వ్యవసాయం పనులు చేసే ముందల ఎరువులకు సంబంధించి కానీ పురుగుల మందులకు సంబంధించిన కానీ వాళ్ళకి ఆసరాగా తప్పనిసరిగా నిలుస్తున్నాయి. ఒక గుంట వ్యవసాయ భూమి ఉన్న రైతు నుండి ఎంత భూమి కలిగి ఉన్న రైతైనా పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హుడు. కరోనా సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు సమయానికి ఎరువులు, విత్తనాలు కొనేందుకు వీలుగా రైతుల ఖాతాలో 2,000 రూపాయలను జమ చేసింది. పంట పెట్టుబడి సమయంలో కేంద్రం అందిస్తున్న ఆర్థిక సహాయంపై కంటంగూర్ మండల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కిసాన్ సమ్మాన్ నిధి నిధులు ఎవరి 4 నెలలకు ఒకసారి సంవత్సరంలో 3 విడతలుగా 6,000 రూపాయలు పడుతున్నాయి. మాకు 5 ఎకరాలు ఉంది. చిన్నకారు సన్నకారు రైతుని నేను. ఈ పెట్టుబడి సహాయము నరేంద్ర మోడీ గారు ప్రతి రైతుకు అందించడం వలన అది మాకు చాలా వరకు వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎరువులు కానీ పురుగుల మందులు కానీ ఏవైనా కొనుక్కోవడానికి ఆసరాగా ఉండి వ్యవసాయాన్ని ఇబ్బంది లేకుండా కొనసాగించడానికి ఇది మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. భవిష్యత్తులో ఇంకా రైతులకు ఇంకా కొత్త కొత్త పథకాలు పిఎం గారు తీసుకొచ్చి ఇలాంటి పథకాన్ని అందరు రైతులకు కొనసాగించాలని ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సంవత్సరానికి 3 విడతలుగా 4 నెలలకు 2,000 రూపాయలు ఇస్తూ రైతులకు పెట్టుబడి సాయంగా ఆదుకుంటేందుకు రైతులు వినియోగించుకోవాలి. వారి ఫోన్ నెంబర్ను, ఆధార్ నెంబర్ను లింకు చేసుకొని పిఎం కిసాన్కు డబ్బులు అందరూ అరుణ్ కావడానికి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.